డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, ఈ ఫ్రీ మెయిల్ ఏంటి, జీమెయిల్ ఈ పేడ్ మెయిల్ ఏంటి, అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇదేంటంటే మనం ఏదైతే ఈమెయిల్ వాడుతున్నామో, ఎక్కువ శాతం ప్రస్తుతానికి జీమెయిల్ వాడుతున్నాం కదా, gmail.com, అది ఫ్రీ మెయిల్ కింద కన్సిడర్ చేస్తారండి. ఫ్రీ మెయిల్ అంటే దానికి మనం ఏం పే చేయట్లేదు, మనం గూగుల్కి మనం వాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నాది ఫ్రీ మెయిల్ అంటే ఈ bhairabhagajohn@gmail.com అని ఉంది. దాని ద్వారా నాకు గూగుల్ ఏమైతే ఇస్తుందో, కొన్ని అంటే ఫ్రీగా కొన్ని ఫీచర్స్ ఏమైతే ఇస్తుందో కొన్ని మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకి ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే 15 GB స్పేస్ నాకు ఇస్తుంది జీమెయిల్. జీమెయిల్ అనే కాదు, జీమెయిల్ అది గూగుల్ డ్రైవ్ జీమెయిల్ కలుపుకొని అది 15 GB ఇస్తుంది. సో 15 GB కంటే నాకు ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ నేను ఒకవేళ స్టోరేజ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే అంటే ఈమెయిల్ ఎండింగ్లో @gmail.com అని ఉందంటే అది ఫ్రీమెయిలే అనమాట. @hotmail.com అని ఉన్నా సరే ఎండింగ్లో @yahoo.com కానీ yahoomail.com కానీ అలా ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీ మెయిల్స్ అనమాట. ఉదాహరణకు నా మెయిల్ ఒకవేళ మనకు మీరు ఒకవేళ పెయిడ్ మెయిల్ అంటే ఇది కస్టమ్ మెయిల్ కనుక చూసుకుంటే mail@bhairabhagajohn.com అని ఉంటుంది. అంటే వీటినే కస్టమ్ మెయిల్ అని అంటారు, పెయిడ్ మెయిల్ అని అంటారు, ఇంకా ప్రొఫెషనల్ మెయిల్ అని కూడా అంటారు. జస్ట్ మీకు ఒకసారి శాంపుల్గా చూస్తాను ఇన్ఫోసిస్ వెబ్సైట్. ఇదేంటంటే ఆఫీషియల్గా ఉండడం కోసం ఇది ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుంటారు కంపెనీస్. వర్క్ మెయిల్ అని కూడా అంటారు, కస్టమ్ మెయిల్ అని కూడా. మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని మీద నేను ఇక్కడ చూస్తాను వీడియోలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్ఫోసిస్ వెబ్సైట్లో ఉన్నాం మనం. ఇప్పుడు కాంటాక్ట్ ఎస్కి వెళ్తున్నాను నేను. అన్నింటికి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. నిమిషం, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనం తీసుకోవచ్చు. సారీ ఫర్ ద వేస్టింగ్ యువర్ టైమ్ బై ఇన్ఫోసిస్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్ మెయిల్ అంటే మనకు tcs.com అన్నది కదా వెబ్సైట్ ఇది. అంటే ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇది మనకు తెలిసింది. tcs.com ఉంది కదా, ఒకవేళ వీళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే tcs.com ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే కస్టమ్ మెయిల్ కానీ ప్రొఫెషనల్ మెయిల్ అని కానీ ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పానో ఆ మెయిల్స్ అని కూడా అంటారు, వర్క్ మెయిల్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెయిల్ ఏదైతే ఉందో ఇది అంటే tcs.com ఎక్స్టెన్షన్తో ఉందన్నమాట. జనరల్గా మన ఈమెయిల్స్ అయితే @gmail.com ఎండ్ అవుతాయి, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు. ఇది ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ ఈ డొమైన్ ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే కస్టమ్ మెయిల్ ఆ పేరు మీద వెబ్సైట్ ఉంటేనే మీరు క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, tcs.com ఉంది కాబట్టి @tcs.com అని ఉంది ఎండింగ్లో, లేకపోతే ఖచ్చితంగా ఇలా క్రియేట్ చేసుకోవడానికి వీలు పడదు అనమాట. @ అంటే ఉదాహరణకు నాది bhairabhagajohn.com అని ఉంది కదా, సో దానికి ముందు ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నేను mail@bhairabhagajohn.com అని క్రియేట్ చేసుకున్నా, కానీ ఒకవేళ అంటే contact@bhairabhagajohn.com అని కానీ support@ కానీ అలా ఏదైనా సరే మీకు ఎక్స్టెన్షన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది.
జీమెయిల్ అంటే ఇలా ఒకవేళ ఫ్రీ ఈ కస్టమ్ మెయిల్ అని అంటారనగా ఇలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ కూడా ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి నేనైతే ఈ జోహో మెయిల్ వాడుతున్నా, ఎందుకంటే అది ఫ్రీగా అనమాట, ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు ఆ కస్టమ్ మెయిల్. జనరల్ ఎక్కువ శాతం అవి పేడ్ ఉంటాయి. అందులో మీకు గూగుల్ గురించి చెప్తా. ఇందులో దీన్ని గూగుల్ జీ సూట్ అంటారు. జీ సూట్ అన్న అంటే జీ స్వీట్, మళ్ళీ ఎంత చెప్తున్నా, ప్రొనౌన్సియేషన్ అయితే స్వీట్ అని అనాలి, కాకపోతే ప్రస్తుతానికి నేను మన కన్వీనియన్స్ కోసం జీ సూట్ అని అంటున్నా. ఇక్కడ చూడండి, గూగుల్లో టైప్ చేయండి జస్ట్ జీ సూట్ అని, జీ సూట్ ట్రయల్ వర్షన్ అని. ఒకవేళ మీకు ఇది వస్తుంది, నేను థర్డ్ లింక్ తీసుకుంటున్నా ఇండియాది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 14-day ట్రయల్ వర్షన్ ఇస్తుంది అనమాట, ఇది కస్టమ్ మెయిల్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఈ కస్టమ్ మెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ MX రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, అది ఎలా డిప్లాయ్ చేయాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేది, దాని మీద క్లిక్ ఇవ్వండి. నేను చెప్పాను ఇంతకుముందు 14-day ట్రయల్ వర్షన్ ఇస్తుంది, దీనికి ఏం పేమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ క్లిక్ ఇవ్వండి. జస్ట్ యూన్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి, కస్టమ్ మెయిల్ ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఒక వెబ్సైట్ అనేది ఉండాలి, లేకుంటే క్రియేట్ చేసుకోవడానికి రాదు. ఎస్ ఐ హ్యావ్ వన్. దీన్ని నేను ఒక సైడ్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశాను, టీటెక్ బాయ్స్ అనేది, తెలుగు టెక్ న్యూస్ అంటే టెక్ బ్లాగ్ అనమాట. ఇది తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది మొత్తం, అది కంటెంట్ అంతా కూడా. దానికి నేను కాన్ఫిగర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేసుకోలేను, ఆల్రెడీ నేను ట్రయల్ వర్షన్ వాడేసాను నా డొమైన్. ఇది అడ్మిన్ పాస్వర్డ్. ఇది క్రియేట్ అకౌంట్ ఇంకోటి ఎన్ని ప్రికాషన్ ఉంటాయి, అది ఎలా యాడ్ చేసుకోవచ్చు కూడా చెప్తాను సెటప్లో. మొత్తం వెరిఫై కావాలి, డొమైన్ వెరిఫికేషన్ ఇదంతా చేసుకోవాలి. జస్ట్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది ఎలా చేయాలో చెప్తాను. డొమైన్ వెరిఫికేషన్ అనేది, ఈ క్లౌడ్ ఫ్లేర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఇందులో జస్ట్ డొమైన్ DNSకి వెళ్ళండి, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము MX రికార్డ్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ రికార్డ్ ఉంది, జస్ట్ ఇక్కడ క్లిక్ ఇవ్వండి, MX క్లిక్ ఇవ్వండి. ఇవన్నీ రికార్డ్స్ అనమాట, ఇవి ఈ రికార్డ్స్ని యాడ్ చేయాలి. మనము అన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక రెండు యాడ్ చేసినా సరే సరిపోతుంది. ఇది కాపీ పేస్ట్ చేయండి జస్ట్. ఇది
కాపీ ఇక్కడ ప్రియారిటీ వన్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏడ్చేటప్పుడు ఇక్కడ ఎట్ ది రేట్ అని టైప్ చేసినా సరే చేస్తే ఇక్కడ ప్రియారిటీ వన్ అని ఆల్రెడీ ఉంది కదా, జస్ట్ ఇక్కడ మెయిల్ సర్వర్కి పేజ్ చేసి సేవ్ అని సేవ్ అని క్లిక్ ఇవ్వండి. జస్ట్ యాడ్ రికార్డ్ అని టైప్ చేయండి. ఎట్ ది రేట్ ఎందుకు ఇచ్చినంటే ఇక్కడ జస్ట్ అది బ్లాంక్గానైనా వదిలేవచ్చు, అంటే ఏమి ఇవ్వకుండా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఎట్ ది రేట్ అయినా ఇవ్వచ్చు అంట. అందుకని ఎట్ ది రేట్ ఇచ్చాను నేను. ఇంకొకటి ఈ ఒక్క రికార్డ్ యాడ్ చేద్దాం. ఇది ప్రియారిటీ 5 ఉంది కదా నెంబర్, దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఎంఎక్స్ రికార్డ్ అని ఉండాలి. ఎట్ ది రేట్ ప్రియారిటీ 5. ఇదేంటంటే ఇది బ్యాకప్ సర్వర్ లాగా అనమాట వాళ్ళకి. యాడ్ రికార్డ్ ఒకవేళ మీకు అంటే మీరు అన్నీ యాడ్ చేసుకున్నా సరే మీ ఇష్టం, అది యాడ్ చేసుకున్న తర్వాత సెటప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రెండ్స్ కొత్త యూజర్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో 5 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి వాళ్ళ పేరుతో ఒక ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కంపెనీ వెబ్సైట్ అనుకుంటే ఇది జీ సూట్ అనమాట, దాని అవసరం బట్టి మీరు చేయొచ్చు. ఇదేమంటుందంటే ఫస్ట్ యూల్ వెరిఫై యువర్ డొమైన్ టిటెక్ వైస్ దెన్ యూల్ సెటప్ చేసేట్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్ ఈ మెటాటాగ్ అని ఉంది కదా ఇక్కడ, ఇది హెడర్లో వర్డ్ ప్రెస్ బ్లాగ్లో మీరు ఇది ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ కోసం, అది ఒకసారి చూసుకోండి. లేదా టీఎక్స్టీ ఆర్ సిటీ నేమ్, రెండు మెథడ్స్ ఇస్తుంది. ఒకటేమో ఇది, ఇంకోటేమో ఈ టీఎక్స్టీ రికార్డ్ యాడ్ చేయమంటుంది డొమైన్ హోస్ట్ రికార్డింగ్లో. ఇది కూడా మనం ఇది మనం సి క్లౌడ్ ఫ్లేర్లో చేయొచ్చు, అది కూడా చూస్తే ఎలా అనేది. డొమైన్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ ఇదంతా మీకు ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను గూగుల్ అనలిటిక్స్లో అనుకుంటా. సేమ్ అదే ప్రొసీజర్ నేను ఫాలో అవుతున్నా. జస్ట్ ఇంతకుముందు వీడియోస్ కనుక మీరు చూసింటే ఇది మీకు సింపుల్గానే అర్థమవుతుంది ఇదేంటనేది. జస్ట్ ఇక్కడ పబ్లిక్ HTML ఫోల్డర్కి వెళ్ళండి, ఇక్కడ అప్లోడ్ చేయండి అది ఫైల్ ఏదైతే ఉందో. సో ఇన్ ఫైండర్ ఏదైతుందో ఇది 4849 జస్ట్ అప్లోడ్ అని క్లిక్ ఇవ్వండి. అప్లోడ్ మీద డౌన్లోడ్స్ ఈ ఫైల్ ఫ్రెండ్స్ ఒకసారి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి, అది అప్లోడ్ చేయండి.
సరే సి ప్యానల్ని ఒకసారి రీలోడ్ చేస్తే సరే అది లోడ్ అవుతుంది. ఇది ఇది అనమాట ఇంతకుముందు ఫైల్ మనం 476 అని చూసాము. ఇది చూసి ఇట్లా వచ్చి ఐ డౌన్లోడెడ్ ద వెరిఫికేషన్ ఫైల్, ఐ అప్లోడెడ్ ద వెరిఫికేషన్ ఫైల్, జస్ట్ వెరిఫై డొమైన్ అండ్ సెటప్ ఈమెయిల్. ఇది క్లిక్ ఇస్తే అది వెరిఫై అవుతుంది అయిపోతుంది. డొమైన్ వెరిఫికేషన్ అండ్ ఈమెయిల్ సెటప్ కంప్లీట్ అని కంప్లీటెడ్ అంటే ఒకవేళ ఆ ఫైల్ కనుక మీరు ఈ మీ డొమైన్కి సంబంధించి ఇక్కడ సి ప్యానల్లో యాడ్ చేయకపోతే అది ఇక్కడ వెరిఫికేషన్ అవ్వదు అనమాట. ఇక్కడ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుని ఇది కంప్లీట్ అవ్వదు, మీరు మళ్ళీ అది సెటప్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బ్లాక్ మీరు సెటప్ చేయొచ్చు, ఒకవేళ మీ కంపెనీకి ఒకవేళ వెబ్సైట్ వాళ్ళు వేరే వాళ్ళు డెవలప్ చేస్తుంటే ఒకవేళ వాళ్ళకు ఒకవేళ ఇన్ఫామ్ చేయండి ఇది ఒకవేళ ఇలా చేయాలని. ఆ టెక్నికల్ టీమ్ ఉంటుంది సపరేట్గా, అన్ని కంపెనీస్కి ఉండకపోవచ్చు, వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఈ విషయ ఈ ఫైల్స్ అన్ని అంటే ఈ వర్క్స్ అన్ని వాళ్ళే చేస్తారనమాట జనరల్గా కంపెనీస్కి. నెక్స్ట్ నేను క్లిక్ చేయండి. యూఆర్ ఆల్మోస్ట్ డన్, కంటిన్యూ. చూడండి ఫ్రెండ్స్, ఇది లాగిన్ అవ్వడం కోసం సపరేట్గా అంటే జనరల్గా చూసాను అడ్మిన్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని ఒక ఇది సపరేట్ పోర్టల్ అనమాట. ఇక్కడికి అడ్మిన్ లాగిన్ అవ్వచ్చు. ఈ జీ సూట్ అంటే ఏ కంపెనీ వాడుతున్నా సరే గూగుల్ని ఒకవేళ ఇలాగే వస్తుంది అడ్మిన్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఒకవేళ అది రీడైర్ అది ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడికి రీడైరెక్ట్ అయింది. మామూలు జీమెయిల్తో లాగిన్ అవ్వలేరు, ఖచ్చితంగా ఈ వర్క్ మెయిల్ ఉంటేనే అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది యాక్సెప్ట్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్, ఇది మనం కంప్లీట్గా సెటప్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా జస్ట్ అడ్మిన్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని, అడ్మిన్ డాట్ గూగుల్ డాట్ కామ్లోకి వచ్చి కూడా మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది కంపెనీకి సంబంధించింది మొత్తం, అంటే అడ్మిన్ అనమాట, అడ్మిన్ పోర్టల్ లాగా. ఇది బిల్లింగ్ కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక్క ఈమెయిల్ కోసము, అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఒక్క ఈమెయిలే మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ఒక్క ఈమెయిల్కి 150 రూపీస్ ఏమో అసలు అవుతుంది ప్లస్ ట్యాక్సెస్ కలిపి. అంటే మీరు పర్ యానం ఒక సంవత్సరంకి అయినా కట్టొచ్చు, లేకపోతే మంత్లీ కూడా కట్టొచ్చు, దీన్ని బట్టి ఉంటుంది. ఇది పెయిడ్ సర్వీస్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఒకవేళ జీమెయిల్లో ఒకవేళ లాగిన్ అవ్వాలనుకుంటే ఒకసారి చూపిస్తాం మీకు, అది అక్కడ gmail.com కూడా లాగిన్ అవ్వచ్చు ఈమెయిల్. ఇది అడ్మిన్ అనమాట. ఈ అడ్మిన్ మనం అంటే ఏదైతే ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసామో అది అడ్మిన్ మెయిల్ అనమాట. ఈ అడ్మిన్ మెయిల్ ద్వారా ఏం క్రియేట్ చేయొచ్చు అంటే యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎంతమందిని అంటే అంతమందిని, అంటే కంపెనీలో ఒకవేళ 10 ఎంప్లాయీస్ ఉన్నారంటే 10 యూజర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ సేల్స్ టీమ్ ఉందనుకోండి, అంటే సేల్స్ టీమ్, మార్కెటింగ్ టీమ్, ఫినాన్స్ టీమ్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళని గ్రూప్గా చేయొచ్చు అనమాట. గ్రూప్గా క్రియేట్ చేయొచ్చు అంటే గ్రూప్ అంటే గ్రూప్ పేరు కూడా అంటే డొమైన్ ఎక్స్టెన్షన్తోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ టీమ్ ఉందనుకోండి, ఇక్కడ అంటే finance@ttechboys.com అని వస్తుంది. ఫినాన్స్కి ఇక్కడ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేశారు కదా కొన్ని, వాటన్నిటిని ఈ గ్రూప్స్లో యాడ్ చేయొచ్చు. గ్రూప్ అంటే గ్రూప్కి ఒక మెయిల్ లాగా ఉంటుంది. సో ఏదైతే అంటే మీరు ఒకవేళ finance@ttechboys.comతో మెయిల్ క్రియేట్ చేసి అంటే గ్రూప్ నేమ్ క్రియేట్ చేశారు, అది మెయిల్ కాదు, అది గ్రూప్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఫినాన్స్ టీమ్కి అంటే ఒకవేళ మీరు మెయిల్ పంపాలనుకుంటే జస్ట్ మీ ఆర్గనైజేషన్ మెయిల్తో అంటే ttechboys.comతోనే మీరు ఒకవేళ పంపాలనుకుంటే జస్ట్ finance@ttechboys.comకి మీరు పంపిస్తే మెయిల్, ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ టీమ్ వాళ్ళకి ఇండివిజువల్గా మెయిల్ చేయవుతుందో వాళ్ళకి అవన్నీ ట్రిగ్గర్ అవుతుంది. ఇదేంటంటే ఇది జస్ట్ ట్రయల్ వర్షనే కదా, జస్ట్ 14 డేస్ ఫ్రీగా ఉంది కాబట్టి జస్ట్ మీరు ట్రై చేయండి. అంటే ఇది సెటప్ చేసుకొని ఆ 14 డేస్ ఈ ఆప్షన్స్ అన్నింటినీ చెక్ చేయండి ఏమున్నాయి ఇదా అనేది. ఈ 14 డేస్ తర్వాత ఫ్రీ మెయిల్ అంటే జోహోలో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తా. అంటే ఇది గూగుల్ అనే కాదు, మైక్రోసాఫ్ట్ కూడా ఇలా ఈ పెయిడ్ మెయిల్ సర్వీస్ ఇస్తుంది. అంటే ఈ ఎక్కువ శాతం చిన్న కంపెనీస్
దాని ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఒకసారి ఒకసారి లాగ్ సైన్ అవుట్ చేసి మీకు లాగిన్ అయ్యి చూస్తాను. mail@ttechboys.com పాస్వర్డ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా మెయిల్స్ పంపొచ్చు అనమాట, సేమ్ జీమెయిలే. కాకపోతే మీరు పర్సనల్ మెయిల్ ఎలాగైతే ఉందో సేమ్ ప్రొఫెషనల్ మెయిల్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మెయిల్ ఐడి అనేది ప్రొఫెషనల్, ఇక్కడ తేడా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఎక్స్టెన్షన్ ఎండింగ్లో @gmail.com ఉంటే ఇప్పుడేమో mail@ttechboys.com అని ఉంది. మీ డొమైన్ ఏదైతే దాని పేరు మీద ఉంటుంది. పర్సనల్ మెయిల్లో అయితే 15 GB ఉంటుంది కదా, వర్క్ మెయిల్లో 30 GB ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 30 GB ఇస్తుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇంకోటి ఏంటంటే వర్క్ మెయిల్లో చాలా ఫెసిలిటీస్ ఇస్తారనమాట. ఇక్కడ ఒకవేళ మీరు తేడా గమనించవచ్చు, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఈ లిస్టులో ఈ మీట్ అని ఉందా, ఇది మీ మన పర్సనల్ జీమెయిల్లో ఇది రాదు యాక్చువల్గా. మోర్ అని క్లిక్ చేసిన సరే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట ఈ ప్రొఫెషనల్ మెయిల్లో. ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. 14 డేస్ ట్రయల్ వర్షన్ ఉంది కదా, ఈ ఫీచర్స్ ఏంటి అనేది దాని మీద చెక్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది జీ సూట్ మీద ఏంటనేది. ఇంకా ఒకవేళ చెప్పాలనుకుంటే ఈ జీ సూట్ అనేది మా కాలేజ్ వాళ్ళు కూడా వాడుతారు. ఇది ఎట్లా అంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఈ 30 GB స్పేస్ కంటే ఎక్కువనే ఇస్తుంది ఈ గూగుల్, ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అన్లిమిటెడ్ అది ఓన్లీ అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి, కానీ కంపెనీస్కి మాత్రం ఇది 30 GB ఇస్తుంది. ఈ లిమిట్ కూడా పెంచుకోవచ్చు అంటే ఇది అడ్మిన్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు దీన్నే కంటిన్యూ చేయాలనుకుంటే, ఒకవేళ మీకు అనుకుంటే మీరు పే చేసి అంటే బిల్లింగ్లో మీరు మనీ పే చేసి ఇదే మెయిల్ని ఒకవేళ మీరు ఏదైతే ప్రొఫెషనల్ మెయిల్ క్రియేట్ చేసుకుంటారో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. పర్ యానం ఒకవేళ 1800 రూపీస్ అలా అవుతుంది అనమాట. ఒకవేళ అది రేట్ కూడా చెక్ చేసుకోండి. కానీ క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఇది వాడాలనుకుంటే. ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోతే మరి మా పరిస్థితి ఏంటంటే మీకోసం ఒకటి పరిచయం చేస్తాను. అదేంటంటే జీ సూట్ రీసెలర్స్ అని ఉన్నారు ఇక్కడ మన ఇండియాలో. ఇది వీళ్ళకి ఫోన్ చేయండి ఫ్రెండ్స్, వీళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇగో ఇంతకుముందు జీ సూట్ ఉందా, ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ లేదు. మనకు క్రెడిట్ కార్డ్ లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఇండియన్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదా, ఇది వాటి ద్వారా వీళ్ళకి పే చేయొచ్చు మనీ. వీళ్ళు గూగుల్కి పే చేస్తారు. సో మన గూగుల్కి అంటే క్రెడిట్ కార్డ్ లేకపోతే అని చెప్తున్నా ఈ సమస్య. క్రెడిట్ కార్డ్ లేకపోతే ఈ శివామి ఇట్లా ఈ క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పినా సరే వీళ్ళు మనీ తీసుకుంటారు మన గూగుల్ తరఫున. వీళ్ళు తీసుకొని మనకు సెటప్ చేసేస్తారు అనమాట మనకు అవసరమైన సర్వీసెస్ ఏదైతే ఉందో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్.